వచ్చి అంటే విస్సనపేటల భూయజ్ఞం మరో మలుపు, కొనుగోలుదారులను బుర్రి కొట్టించి లోకాయుక్తను ఏమార్చకేందుకేనా, అక్రమాలను నిగ్గుదేల్చిన అదే బరి తెగింపు వీడియోలు బ్రోచలతో రియల్ దందా, సాగిలపడిన అధికార యంత్రాంగం కమిటీ నివేదిక ఇంకా చీకట్లోని లోకాయుక్తకు నివేదికపై గోప్యత, అదే స్థలం అదే అక్రమం అదే దందా కానీ పేరు మాత్రం మారింది, లోకాయుక్త విచారణించి సాంకేతికంగా తప్పించుకునేందుకు వేసిన కొత్త ఎత్తు ఇది, అనకాపల్లి సమీపంలోని విస్తనపేట భూముల్లో వింటేజ్ పేరుతో మొదలుపెట్టిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు పేరును ఇప్పుడు వైశాఖిగా మార్చారు, మిగిలిన వివరాలని సేమ్ టు సేమ్ అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్రతో సహా అంటూ రాష్ట్ర మంత్రి అండదండలు, మరో మంత్రి మేనల్లుడి తోడు, ఓ కార్పొరేషన్ చైర్మన్ స్వీయ పర్యవేక్షణ, ఇక అడ్డే ఉంది అనకాపల్లి సమీపంలోని విస్సనపేట భూముల దందా యథేచ్ఛగా సాగిపోతుంది, కసింకోట మండలం విస్సనపేట జమాదులపాలెం గ్రామాల సమీపంలో బయ్యవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 195/2 600 భూములు ఉన్నాయి, వీటిలో 300 ఎకరాల వరకు జిరాయితీగా, మరో 200 ఎకరాలు ఈనంగా అంటే రైతువారి పట్టా తీసుకున్నారు, బంజర్ డి పట్టా భూములు ఉన్నాయి, జిరాయితీ భూముల్లో రాంబిలికి చెందిన కొన్ని భూస్వామి కుటుంబాలకు తాత ముత్తాతల నుంచి దఖలపడిన ఉన్నాయి, డి పట్టా భూములు స్థానిక పేర్లతోనే నయానో భయాన ఈ భూముల్ని ఒక్కొక్కల నుంచి బలవంతంగా తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే